Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నోటికి ఏదొస్తే అదేనా అయ్యన్నా? కొంతమంది నేతలు చెప్పేది నిజమా అబద్ధమా రైటా రాంగా అన్న సంగతి కాసేపు పక్కన పెడితే కనీసం ఏదో ఒక మాట మీద కూడా నిలబడలేని పరిస్థితి తెచ్చుకుంటుంటారు. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు. గతంలో మంత్రిగా ఉన్న రోజుల్లోనే విశాఖలో భూదందాలు జరుగుతున్నాయని సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత ఆ కబ్జాలపై ఆయన ఎటువంటి చర్యలు తీసుకున్నారు అన్న విషయం ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. అయితే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి విశాఖలో భూదందాలు బలంగా జరుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు అయ్యన్న. పోని అదైనా నిలకడైన మాట అంటే అదీ లేదు. విశాఖలో వేలాది ఎకరాలు కబ్జాకు గురవుతున్నాయని, విశాఖ నుంచి భీమిలిదాకా ఆక్రమించారని మొదలుపెట్టిన అయ్యన్న 25,000 ఎకరాలు కబ్జా చేశారని చెప్పుకొచ్చారు. ఓహో నిజమా అనుకునేలోపు మళ్ళీ మాట మార్చారు. ఈసారి 6,000 ఎకరాలని చెబుతున్నారు. అంతకుముందు సుమారు 2,000 ఎకరాలు అన్నారు. ఇంతకు అయ్యన్న చెప్పిన వాటిలో ఏది నిజం? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన భూదందాలు నిజమా? వైసీపీ అధికారులకు వచ్చాక జరుగుతున్నాయని చెబుతున్నవి నిజమా? వాటిలో 25,000 ఎకరాలు నిజమా? 6,000 ఎకరాలు నిజమా? లేక 2,000 ఎకరాలు వాస్తవమా? ఏది ఫైనల్ చేసుకోమంటావు అయ్యన్న? అంతేలే, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? చంద్రబాబు విమర్శల్లో క్లారిటీ ఉండదు, మీ ఆరోపణల్లోనూ క్లారిటీ ఉండదు.